విదేశీ విద్యార్థులు మరియు వలసల నియంత్రణకు జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దేశంలోని తాత్కాలిక నివాసితుల సంఖ్యను తగ్గించే ఉద్దేశ్యంతో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది దేశీయంగా పెరుగుతున్న ఇళ్ల కొరత నిరుద్యోగ సమస్యను అరికట్టడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఈ నిర్ణయంతో రెండు వేల ఇరవై ఐదులో విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లు పది శాతం తగ్గించడం జరుగుతుందని కెనడా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగులో జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నాలుగు లక్షల ఎనభై ఐదు వేల వీసా పర్మిట్లు నుండి పది శాతం తగ్గితే కేవలం నాలుగు లక్షల ముప్పై ఏడు వేల మందికి మాత్రమే స్టడీ పర్మిట్లు అందుబాటులో ఉంటాయి ఈ ఏడాది జనవరిలో దాదాపు మూడు లక్షల అరవై వేల అండర్ గ్రాడ్యుయేట్ స్టడీ పర్మిట్లను ఆమోదించనున్నట్లు లిబరల్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే ఇది రెండు వేల ఇరవై మూడులో జారీ చే డిన ఐదు లక్షల అరవై వేల స్టడీ పర్మిట్లతో పోలిస్తే దాదాపు ముప్పై ఐదు శాతం వరకు తగ్గాయి కెనడా జనాభా ఇప్పటికే ఒకటి మిలియన్లు అధిగమించడంతో పాటు తాత్కాలిక నివాసితుల సంఖ్యలో భారీ పెరుగుదల ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఇళ్ల కొరత ఏర్పడింది రెండు వేల ఇరవై ఆరు నాటికి కెనడా మొత్తం జనాభాలో ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉన్న తాత్కాలిక నివాసితుల సంఖ్యను ఐదు శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యం ఇప్పటి చేసిన సర్వేలలో ట్రూడో నేతృత్వంలోని లిబరల్ ప్రభుత్వం వెనుకంజలో ఉంది కెనడాలో నివాసితుల సంఖ్య పెరగడంతో పాటు నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది రెండు వేల ఇరవై రెండులో తాత్కాలిక నివాసితుల సంఖ్య పద్నాలుగు లక్షలు ఉండగా రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటి వరకు ఆ సంఖ్య ఇరవై ఎనిమిది లక్షలకు పెరిగిపోయింది రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన స్టడీ పర్మిట్లలో నలభై ఒకటి శాతం మంది భారతీయ విద్యార్థులే ఉన్నారు గత పది సంవత్సరాలలో కెనడాకు వెళ్ళే భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు రెండు వందల అరవై శాతం పెరగడం గమనార్హం